నమస్తే నేను చక్రవర్తి ఈరోజు ఏ నలుగురు ఒక సినిమా గురించి మాట్లాడుకున్నా వినిపిస్తున్న ఏకైక మాట వకీల్ సాబ్ ఒక సెన్సిటివ్ ఇష్యూని పవర్ స్టార్ లాంటి ఒక హీరోతో సక్సెస్ఫుల్గా మాసెస్లోకి తీసుకెళ్ళగలిగారు అనేది అందరూ అంటున్న మాట మరి వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్తో పాటు అంతే పోటీగా నటించిన ప్రకాష్ రాజు గారు మనతో పాటు ఉన్నారు వకీల్ సాబ్ గురించి ఆయన మాటలోనే విందాం నమస్తే ప్రకాష్ రాజు గారు నమస్కారం డబుల్ కంగ్రాచులేషన్స్ ఇక్కడ పవర్ స్టార్తో వకీల్ సాబ్ అక్కడ పవర్ స్టార్తో యువరత్న రెండు సక్సెస్ ఫీలింగ్ ఫీలింగ్ నైస్ ఒక రెండు చాలా రిలవెంట్ అయిన సబ్జెక్ట్స్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఒక ఆడది గురించి మనం ఉన్న ఇన్సెన్సిటివ్ గురించి అండ్ రెండింటిని జనాలు ఒప్పుకున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద రీజన్ ప్లేస్ వేర్ పీపుల్ అక్సెప్ట్ సచ్ గుడ్ థాట్స్ రెండు సెన్సిటివ్ సబ్జెక్ట్స్ రెండు ప్రజల్లోకి వెళ్లాల్సిన ఇద్దరు స్టార్స్ ఒప్పుకొని చేయడం తీసుకెళ్ళడం పెద్ద విషయం కదా అది ఈరోజు ఓన్లీ కమర్షియల్ సినిమాలు చేయాలి డబ్బులు సంపాదించాలి నా ఫ్యాన్ బెస్ట్ చూడాలనకుండా ఇద్దరు పెద్ద పెద్ద పవర్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకోవడం యంగ్ డైరెక్టర్స్ ఇద్దు అలాంటి కథలు చేయాలనుకోవడం రెండు పెద్ద ప్రొడక్షన్స్ మెదర్ ఇట్ ఇస్ హోంబాళే ఫిల్మ్స్ ఆర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటే ఎక్కడో అందరికీ ఆ బాధ్యత ఉంది కదా సో ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ నేను ఈ పాజిటివ్నెస్ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను మేము కూడా పాజిటివ్నెస్ ఫీల్ అవుతున్నాం సార్ సో కమింగ్ టు వకీల్ సాబ్ మీకు స్టోరీ లైన్ వినగానే అంటే ఒక ఇంత పెద్ద స్టార్ ఈ కమర్షియల్ హెల్మెట్ని తీసుకొని తీసుకువెళ్ళేటప్పుడు దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయన్నప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్ కలిగింది మార్పులు చేర్పులు చేయాలి కదా బికాజ్ మీరు హిందీ సినిమా పింక్ అని చూస్తే అక్కడ అమితాబ్ బచ్చన్ అండ్ సంథింగ్ ఎల్స్ ఆయనకున్న పర్సోనా వేరు ఇదే సినిమా తమిళనైనప్పుడు అజిత్కు ఉన్న పర్సోనా వేరు అండ్ ఇక్కడ మన పవర్ స్టార్కున్న పర్సోనా వేరు అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పవర్ స్టార్ ఆయనతో సినిమా తెచ్చేటప్పుడు బాధ్యతలు కూడా ఉన్నాయి బికాజ్ ఆయనకన్నీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజెస్ట్ ఫ్యాన్ బేస్ వీ హీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అది మనకు అర్థం కాదు అంత ఈజీగా అది ఎలా అంత జనంలోకి దూసుకెళ్లాడని ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిల్మ్ మూడేళ్ల తర్వాత వస్తున్నా కూడా చూడండి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మూడేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఎప్పుడు ఆయన ఎప్పుడొస్తే పండగా దట్ ఈస్ వాట్ హీ హాజ్ గ్రోన్ అది మనకు అర్థం కావట్లేదు ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ యాక్టర్ హూ కెన్ డూ ఇట్ దర్సోనా వ్యాన్ ఇట్ అండ్ దానికి తగ్గట్టిన మార్పులు జరగాలి ఎందుకంటే ఆ ఫ్యాన్స్ పట్ల కూడా బాధ్యత ఉంది సో యూ హ్యావ్ టు యాడ్ సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు గివ్ సమ్ పంచ్ డైలాగ్స్ యూ హ్యావ్ టు ప్రజెంట్ దట్ పవర్ ఇది చాలా బాంబ్ లాంటివి పవన్ లాంటి వాడు యూ హెవ్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ ఆ మార్పుల గురించి ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ హీ వాస్ ఇన్వాల్వ్డ్ వెరీ మచ్ ఇన్ టు ఇట్ ప్రవీ ఎందుకంటే ఆయన చాలా దగ్గరైన సబ్జెక్టు తన ఐడియాలజీకి చాలా దగ్గర ఉన్నాయి అప్పుడు నో మోర్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఓన్లీ తన సాంగ్ డా ఆ క్రేజ్గా చేసే టైం అయిపోయింది బికాజ్ హీ ఆస్ ఆల్సో కమిటెడ్ లైక్ దట్ ఒక వ్యక్తిత్వంగా మారిపోయాడు ఒక పర్సనాలిటీగా మారిపోయాడు అండ్ హిమ్ థింకింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ విచ్ ఇస్ క్లోజర్ టు ఇస్ హార్ట్ తను ఒక వేదిక మీద చెప్పాల్సిన విషయాలు తనదైన సినిమా వేదిక మీద కూడా చెప్పాలనుకోవడం ఐ థింక్ ఆల్రెడీ కలిసి వచ్చాయి సో వకీల్ సాబ్ లైన్ మీకు చెప్పగానే అంటే అక్కడ పింక్ మీకు కథ తెలుసు ఆల్రెడీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని కథ చెప్పినప్పుడు ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ ఏమనిపించింది మీ ఫీలింగ్ అంటే అట్ దట్ మూమెంట్ మీ ఫీలింగ్ ఐ సెట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎలాంటి సినిమాలు పవన్ చేస్తున్నారా అండ్ యూ బిలీవ్ దట్ విత్ సచ్ ఎ బిగ్ స్టార్ యూ వాంట్ డూ సచ్ ఎ సెన్సిటివ్ స్క్రిప్ట్ బికాస్ భయపడతాం కదా అవును అండ్ ఐ ఫెల్ట్ నైస్ అండ్ ఆల్డే ఆ రిస్క్ తీసుకున్నప్పుడు అండ్ ఐఎమ్ నోన్ టు టేక్ మై రిస్క్స్ అండ్ ఐ సెట్ వండర్ఫుల్ విల్ డూ ఇట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఐ సెట్ టూ ఆస్పెక్ట్స్ సార్ ఒకటేమో ఇది రెండోది పవన్ కళ్యాణ్ గారికి మీకు రాజకీయ వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సెట్స్లోకి వెళ్ళాలి అన్నప్పుడు మీ ఫీలింగ్ నాకు ప్రాబ్లం లేదు ఆయనకు ప్రాబ్లం లేదు ఐ థింక్ హీజ్ చాలా ప్రబుద్ధమైన వ్యక్తి ఆయన ఆయన మొన్న కూడా ఫంక్షన్లో రాజకీయాల్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి బట్ ఐ రెస్పెక్ట్ ఎట్ సో దట్ దట్ కమ్స్ ఫ్రమ్ హిస్ వ్యక్తిత్వం అండ్ అది వేరు ఇది వేరు సినిమా వేరు అలానే ఒకరినొకరు ద్వేషించడం కాదు కదా విభేదాలు ఉన్నప్పుడు కూడా కలిసి ఉండడమే కరెక్ట్ అగ్రీ టు డిస్ విత్ ఇట్ అండ్ అది ఆయనకు కూడా తెలుసు ఆయన మీద ఉన్న ప్రేమతో చెప్పాను కాబట్టి నాకేం లేదు కదా హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ స్టార్ ఎందుకు ఇంకొకరితో వెళ్ళాలనేది నా ఒక మా ఆమె మీద నా తెలుగు అలాంటి ఒక లీడరు ఆయన నీకే ఉన్నప్పుడు ఇంకొకరితో ఎందుకు అనేది నా ఆవేదన అండ్ ఐ థింక్ హీ రెస్పెక్ట్స్ ఇట్ అండ్ వీ షూట్ సో ఆన్ సైట్స్ ఎలా ఉండేవారు మీరు ఇద్దరు అంటే ఇద్దరు ఇంటలెక్చువల్స్ కూర్చున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఇది బికాస్ ఇద్దరికి దగ్గర అయిన సబ్జెక్టు ఇద్దరు గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనుకునే వాళ్ళు సో ద హోల్ ద హోల్ అదే రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా ఇట్ వాజ్ ఎయిట్ సీన్స్ విత్ ఎయిట్ ఫైల్స్ ఇన్ ఆర్ హ్యాండ్స్ సో ఒకరోజైతే థర్డ్ డే అయితే అండ్ నాకన్నా ముందు సెవెన్ థర్టీకి వచ్చి కూర్చున్నాడు ఎందుకంటే ఈ విషయం చెప్పాలి ఈ విషయం రీచ్ అవ్వాలి సో ఒక సబ్జెక్ట్ రీచ్ అవ్వడానికి కోసం మార్పులు ఆయన చేస్తుంటే మీ డైలాగ్ ఇలా ఉంది మీరు కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది నా డైలాగ్ ఇలా ఉంటే బెటర్ ఉంటుంది కదా నేను కొన్ని యాడ్ చేయనా ఎందుకంటే ఆఖరికి ఉన్నది ఈ థాట్ వెళ్ళాలి సో ముగ్గురు ఉన్నారు అండ్ దేవర్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్ ఇన్ఫ్యాక్ట్ అంజలిను నివేతను వీళ్ళందరూ చేస్తుంటే వాడ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అని ఈయన బికాస్ అందరికీ ఉన్నది ఆ పాజిటివ్నెస్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ మధ్య కాలంలో ఒక సినిమా సెట్కి యాక్టర్స్ విత్ ద లైన్స్ విత్ ద స్క్రిప్ట్ వెళ్ళి ఈ థాట్ని మనం తీసుకెళ్ళాలి బికాస్ ఇట్ ఇస్ వెరీ ఒక యాక్షన్ సాంగ్ కాదు ఇది ట్వంటీ డేస్ షూట్ ఇన్ అ కోర్ట్ రూమ్ సెట్ విత్ ట్వెల్వ్ కెమెరాస్ అండ్ ఇట్ క్యాన్ బికమ్ బోరింగ్ టు అవును సో అందులో అప్స్ అండ్ డౌన్స్ ఒకరినొకరు వాద ప్రతివాదులు సో ఇట్ వాస్ ఇట్ వాస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ ఐ లైక్ డిట్ నాకు ఆ ప్రాసెస్ చాలా నచ్చింది సో డైరెక్టర్ విషయానికి వస్తే అండ్ థర్డ్ మూవీ ఇది కానీ మూవీ చూస్తే వకీల్ సాబ్ చూసిన తర్వాత ఫంటాస్టిక్ అనిపిస్తుంది ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ దిల్ రాజు వాళ్ళ కాంబినేషన్ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఫైనలీ హీ ఈస్ ద వన్ ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారు ప్రకాష్ రాజు గారు బాగా చేశారు అందరూ యాక్ట్ చేశారు కెమెరా ఏంటంటే ఆయన ఆ బేస్ ఇచ్చాడు అంటే ఫైనలీ ఇట్ ఈస్ ఆయన ఇచ్చిన బేస్ మీదే మనం పేరు తెచ్చుకోగలిగాం కానీ వీ హ్యావ్ జస్ట్ సి ఒక డైరెక్టర్ అనేవాడు పెయింటింగ్ రాస్తాడు అందులో ఇండివిజువల్గా మనం కలర్స్ మాత్రమే ఒక కలర్ పెయింటింగ్ అవ్వదు కదా ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్ ఆయనకి రెడ్ ఇంత ఉండాలి బ్లూ ఇంత ఉండాలి డిసైడ్ చేసేవాడాడు అలా ఒక అద్భుతమైన సృష్టి చేశాడు ఆయన అండ్ ఆల్ క్రెడిట్స్ టు హిమ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ద డైలాగ్ రైటర్ హిమ్ అండ్ టుగెదర్ ఐ థింక్ ద టెక్నికల్ టీమ్ బిలీవ్డ్ ఇన్ సంథింగ్ ఆ చోటుల్లో మన మనవంతు మన కృషి చేస్తూ అందులో మాకు కావాల్సిన పేరు మేము తీసుకున్నాం బట్ దే గైడెడ్ ద హోల్ షిప్ కోట్రూమ్స్ అన్ని వేసానికి వచ్చినప్పుడు అంటే నేను హీరోయిన్స్తో మాట్లాడినప్పుడు చెప్పిందండి మొత్తం సిక్స్ సెవెన్ కెమెరాస్ ఎట్ ఏ టైం ఉంది ఎవరు కూడా రిలాక్స్ అవ్వడానికి లేకుండా ఉంది అంటే దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ షూటింగ్ కదా యూజువలీ మనం షూటింగ్ చేసే సీన్ ఉంటుంది నీ షార్ట్ లేదు ఇన్ క్లోజర్ తీస్తాం అలా ఉంటుంది బట్ పవన్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంకో కెమెరా నివేత మీద ఉంటుంది అంజలి మీద ఉంటుంది సో అది జరుగుతున్నప్పుడే వాళ్ళ రియాక్షన్స్ షూట్ చేయడం జరిగింది ఈ డైలాగ్ రియాక్షన్ అండ్ సెపరేట్ షార్ట్స్ కాదు పన్నెండు కెమెరాలు ఎలా ఉంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సీన్ అంటే ఊరికే ఒకరి పర్ఫార్మెన్స్ చూడడం కాదు దే హ్యావ్ టు సీ వినడం కూడా పర్ఫార్మెన్స్ కదా డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు ఆ రియాక్షన్ కూడా అక్కడ దట్ మ్యాజిక్ హ్యాపెండ్ సో మూవీ విషయానికి వచ్చినట్లయితే అంటే మూవీ లైన్ చూసినట్లయితే ఇప్పటివరకు మనం పాజిటివ్ మాట ఇన్ అదర్ హ్యాండ్ ఏమంటున్నారంటే దీనికి డైరెక్ట్గా అంటే ఇప్పుడు పింక్లో చూసినట్లయితే పాయింట్ని డైరెక్ట్గా రీచ్ అయ్యేలాగా తీసుకెళ్ళారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి హీరో ఇమేజ్ను కూడా తీసుకురావాల్సి వచ్చింది లాష్ బ్యాక్లో హీరోయిన్ పెట్టాల్సి వచ్చింది అనేది ఒక పాయింట్ మీరేమంటారు దాన్ని కావాలి కదా ద పాయింట్ ఈజ్ ఫైనలీ వీ టోల్డ్ ద పాయింట్ బట్ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ప్లస్సెస్ ఉంటాయి మనం కొంచెం ఇవ్వాలి ఇప్పుడు బికాజ్ పవన్ గారు సినిమా వస్తే ఆయన ఫ్యాన్స్ ఫస్ట్ చూస్తారు వాళ్ళకి కావాల్సింది కూడా ఇవ్వాలి కదా ఓన్లీ బోధనం చేస్తుంటే వాళ్ళ కుదరదు సో వుడ్ లైక్ టు సీ హిమ్ డాన్స్ వుడ్ లైక్ టు సీ ఎథ్ హీరోయిన్ దే వుడ్ లైక్ హిమ్ టు డూ సమ్ యాక్షన్ కోపం కానీ ఒక చిన్న వాషన్ కానీ సీ దోస్ ఆర్ ఆల్ ఈస్ ట్రేడ్ మార్క్ థింగ్స్ లైక్ రజనీ గారు చేస్తున్నట్టు అది నచ్చుతుంది ఆయనకి అండ్ యూ హ్యావ్ టు యాడ్ టు ఇట్ ద పాయింట్ ఈజ్ అది యాడ్ చేయడంలో తప్పేంటి అని బికాస్ మీరు పవన్ గారి మీద అలాంటిది చేయకుండా ఈ కథ చెప్తే చూడరు సో ఆ బాధ్యత కూడా ఉంది అది చెత్తనా రాంగా అని ఎందుకు మాట్లాడడం ఏంటి దే ఆర్ ఆల్ అడిషన్ టు ద ఫిల్మ్ సో వకీల్ సార్ కమర్షియల్గా ఏదైతే పాయింట్ని చెప్పాలనుకుందో ఆ పాయింట్ని మాసెస్లో తీసుకెళ్ళడంలో సక్సెస్ అని అనుకుంటున్నారు వన్ హండ్రెడ్ పర్సెంట్ కదా ఇవాళ రియాక్షన్స్ చూస్తుంటే ఆడవాళ్ళు చూస్తుంది ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది కదా అంటే దిల్ భలే చెప్పాడు ఉంది డబ్బు కాదు గౌరవం వచ్చిందని అండ్ ఇవాళ ఇలాంటి ఒక సినిమా రాగానే పాజిటివిటీ చూడండి ఏదో ఎన్టీఆర్ తారకెళ్ళి గబులించుకోవడం పవన్ ని మహేష్ బాబు ట్వీట్ చేయడం అన్నయ్య నా గురించి చెప్పడం అందరూ మీకు కూడా ఒకరొకరు ఒకరొక్కరు ఎలా సంభ్రమిస్తున్నారు చూడండి ఒక సక్సెస్ని అండ్ ఇట్ హస్ బాట్ ఎవ్రీబడి టుగెదర్ వాట్ అ బ్యూటిఫుల్ థింగ్ కదా సో చాలా మంది అంటే ఒక పాయింట్ చెప్తూ ఉంటారు అంటే సినిమా అంటే వ్యాపారం మేము డబ్బుల కోసం తీస్తాం డబ్బులు కావాలి మాకు మెసేజ్ ఉందా లేదా అని ఇది ఒక వర్గం ఉంటుంది వ్యాపారం కూడా ఉండాలి కదా మూర్ఖులు అవ్వకూడదు కదా మనం పెట్టుబడి తీసుకోవాలి దానికోసం దేన్ని మనం అమ్ముకుంటాం అనేది ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ అమ్ముకోలేదుగా ఒక మంచి విషయం అని చెప్తూ ఒక మంచి బడ్జెట్ వేస్తూ దానికి చేయాల్సిన ఖర్చులు చేస్తూ మంచి విషయం చెప్తూ రాంగ్ అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వ్యాపారం ఉండాలి కదా ఎవరు పోగొట్టుకోవడానికి చేయరు కదా సో ఇట్ ఇస్ ఫైన్ కానీ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఇస్ నాట్ హార్మ్లెస్ కానీ అడపా దడప మాత్రమే ఎప్పుడో ఇలాంటివి వస్తూ ఉంటాయి మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అలా అడప దడపనే వస్తుంటాయి అది కన్సిస్టెంట్ అవ్వాలంటే కన్సిస్టెంట్గా జనాలు కూడా చూడాలి ఇప్పటికీ స్టిల్ ఈ ఇప్పుడు ఉన్న నెక్స్ట్ జనరేషన్లో కూడా జెడ్ జనరేషన్లో కూడా అమ్మాయిల్ని జడ్జ్ చేయడం డ్రెస్సులకు సంబంధించి కావచ్చు వాళ్ళ అలవాట్లకు సంబంధించి కావచ్చు ఒక వర్గం రాజకీయ నాయకులు వాళ్ళని సపోర్ట్ చేయడం అది మన పెంపకంలోనే ఉంది అది ఇప్పుడు వచ్చింది కాదు అదే చెప్పాను కదా చిన్నప్పటి నుంచే ఆడదంటే ఇలా మగాడంటే ఇలా అంటే పిల్లలకే చెప్తాం కదా నువ్వేంటారా ఆడవాళ్ళతో ఆడుతున్నావు నువ్వెందుకు ఎందుకు మగాడిలా బిహేవ్ చేస్తున్నావు సో పెంపకంలో ప్రాబ్లం ఉంది ఇవన్నీ ప్రశ్నించాలి మనం ఇది ఒక సినిమాతో మారేది కాదు అది ఇది ఒక డిస్కషన్ అవ్వాలి చిన్నప్పటి నుంచి మనం వచ్చే తరాన్ని మనం ప్రిపేర్ చేయాలి మన పిల్లలకి మనం చెప్పాలి ఇలా కాదని సో ఇట్ 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 ఈస్ ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఎవ్రీబడి పవన్ గారు కానీ దిల్ రాజు కానీ డైరెక్టర్ కానీ చేయాల్సింది చేశారు వాళ్ళ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు ప్రజల్లోకి ఇట్లాంటి ఇష్యూని తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు వరకు ఆ థియేటర్ అక్కడ వరకు మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోవడం జరుగుతుంది కదా సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అంటే సినిమా ఒపీనియన్ అదే కదా ఎప్పుడు ఇట్ బికమ్స్ అ ఫ్యాషనబుల్ ప్రతిదీ ఫ్యాషనబుల్ అవ్వకూడదు అలానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి జనాలకి ఇది చెప్తూ ఉండాలి ఏదో ఒక రోజు మారాలి కదా అంటే అనాలంటే అసహ్యంతో ఎన్ని రోజులు బ్రతుకుతారు ఆఖరికి ఆఖరికి నీకే వస్తుంది కదా అది నీకే సిగ్గేలా అవుతుంది కదా ఇట్ హాస్ వెరీ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండదు సో జనాలు కూడా ఊరికే సినిమా చూసి మంచి సినిమా చూసి ఎవరైనా విజులు కొట్టడం కాదు దాన్ని వాళ్ళు వాళ్ళ లైఫ్లో అమలు పరిస్తే దే కెన్ టేక్ ఇట్ అస్ అన్ ఎగ్జాంపుల్ దెన్ ఈళ్ళు బాధ్యత చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఇట్ హాస్ టు బి ఎ కంటిన్యూస్ టెన్స్ అది రెగ్యులర్ థింకింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ మంచితనం అనేది మంచి విషయాలనేది మంచిది కోరుకునేది గుణం ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఈవెంట్ విచ్ హ్యాపెన్స్ ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి యాక్టివ్గా వచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్టివ్గా ఉన్నారు సినిమాను చూస్ చేసుకునేటప్పుడు కథల్ని చూస్ చూస్ చేసుకునేటప్పుడు చాలా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా ఇది తీసుకోవాలని అండి ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియా అందులో కొన్ని విషయాలు చెప్పగలిగితే ఓకే రాజకీయం అనేది ఏంటి నువ్వు ఈ దేశంలో పరుడైన వెంటనే నువ్వు రాజకీయంలో ఉన్నట్టే ఈ దేశం కదా అది రాజకీయం చెత్తది కాదు కదా అది పాలిటిక్స్ ఇస్ దేర్ బికాస్ యువర్ పాలిటిక్స్ యువర్ డిసిజన్ ఇస్ వాట్ డిసైడ్స్ ద రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీకు వచ్చే నీళ్లు అండ్ పాలిటిక్స్లో ఎవరో గెలుస్తారో ఓడిపోతారని కాదు మీరు ప్రజలు కరెక్ట్గా ఎన్నుకుంటే మీరు గెలుస్తారు లేకపోతే మీ డబ్బది మీరు పోతారు అంతే సో వీ షుడ్ లుక్ అట్ ఇట్లేదు అట్ అండ్ రాజకీయ పరంగానే ఎందుకు సీతమ్మ వాకెట్లు సిరిమల్ల చెట్లు రాజకీయం ఏముంది బొమ్మరిల్లో రాజకీయం ఏముంది అలా కాదు కదా గుణాలు మంచి విషయాలు పాజిటివిటీ విమర్శించడం అర్థయించడం అర్థం చేసుకునేలా చేయడం ఆ జరుగుతూనే ఉంటుంది ఇట్ ఇస్ అన్ ఆర్ట్ ఆర్ట్కి అలాంటి అజెండాలు ఉండవు ఆర్ట్కి అలాంటి అజెండాలు ఉండవు ఇట్ యూ కెనాట్ మేక్ అన్ అజెండా ఫిల్మ్ ఆన్ పాలిటిక్స్ అప్పుడు పాలిటిక్స్ పాలిటిక్స్ పర్సెప్షన్ మీద రాంగ్గా ఉంటుంది రాజకీయం అంటే నేను మంచాడు అవ్వాలని నటించకూడదు అది కాదది కదా చాలా సందర్భాల్లో అంటే రాజకీయాలకి సినిమాలకి ముడిపెడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అన్నారు మీద కూడా వచ్చి ఉండొచ్చు చాలా సందర్భాల్లో చాలామంది సినిమా సినిమాతారులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలు చేసుకునే వాళ్ళు వీళ్ళకి ఒక చిన్న చూపు ఆ కామెంట్ చెప్పాను కదా నువ్వు డాక్టర్ రాజకీయం చేయొచ్చు ఇంజనీర్ ఆడుకునే ఆటో డ్రైవర్ రాజకీయం చేయొచ్చు అది వేరేది సి యు ఆర్ యుర్ బార్న్ ఇన్ టు పాలిటిక్స్ పాలిటిక్స్ ఈజ్ అన్ ఎవ్రీడే థింగ్ అది నీ ఊపిరి అది బికాజ్ యూ హ్యావ్ టు డిసైడ్ యూ హ్యావ్ టు ఓట్ ఎందుకంటే నువ్వు మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కడుతున్నావు ఎవరు గెలుస్తున్నారో వాళ్ళ బట్టలు నీ డబ్బు వాళ్ళు డీజిల్ నీ డబ్బు వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు నీ పని నీ డబ్బుని హ్యాండిల్ చేస్తున్నారు ఇట్ ఈస్ యువర్ ప్రాపర్టీ సో ఇట్ పాలిటిక్స్ ఈజ్ ఇన్ యువర్ బ్లడ్ అది డాక్టరే ఉండొచ్చు ఇంజనీర్ ఉండొచ్చు ఫస్ట్ నువ్వు పౌరుడు కదా ఎవడేవాడు చెప్పడానికి నువ్వు ఆ పని చేయి నువ్వు ఈ పని చేయని అగ్రికల్చర్ తెలియని వాడు అగ్రికల్చర్ మినిస్టర్ అవుతున్నారండి ఈ దేశంలో అతను మనం ఆలోచించాలి నా డబ్బు కదా యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ సో యూ కెనాట్ సే సినిమా నుంచి ఎందుకు వస్తావు నువ్వు డాక్టర్ ఎందుకు వస్తావు నువ్వు సైంటిస్ట్ ఎందుకు టు టు హాలిటిక్స్ ఎవరిబడి షుడ్ బీ అవేర్ కాన్షియస్ బాస్ ఇట్ ఇస్ యువర్ మనీ వాళ్ళని అనేకంటే కంటే కూడా సినిమా తారలు వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది ఇది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు కొడతారండి ఏం చేద్దాం హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతుంది జరుగుతుంది సో రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి ఏంటి ఎట్లా ఉందనుకుంటున్నారు ఓటర్ పల్స్ ఎట్లా ఉంది అనుకుంటున్నారు జనాలు కొంచెం తేలుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అర్థమవుద్ది దానికి యాంగర్ రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే సి ఇట్ ఇస్ ద పాయింట్ విత్ మీ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ వాళ్ళకి పాలించడం తెలీదు అనేదే నా ప్రాబ్లం ఏ ధర్మం రాజకీయాలు కాదది నాకు అవసరం అనవసరం అది ఆర్ యూ ఐ కెన్ ఐ ట్రస్ట్ మై మనీ విత్ యూ ఇవాళ జాబ్లెస్నెస్ వచ్చింది సో ఐ థింక్ పీపుల్ విల్ సార్ట్ ఆఫ్ వైలెన్స్ విచ్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్ ఐ థింక్ ప్రజలు కరెక్ట్ అయినా ఆన్సర్ ఇస్తారనుకున్నాను లేకపోతే ఇంకోసారి ఇంకా కొంచెం కష్టపడతారు వస్తారు కష్టపడుతూ ఉన్నాం అది వాళ్ళని ఎంత రీచ్ అయ్యిందనేది ఈ రిజల్ట్స్ వస్తాయి ఇంత ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఉంది ఇంతమంది యాక్టివిస్ట్లు బయటకొచ్చి ఇట్లా ప్రైవేటీకరణ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ మొన్న పీకే వాయిస్ బయటకు వచ్చింది మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ వాయిస్ బీజేపీ గెలవబోతోంది అనేది మేబీ అది ఫాల్స్ అయి ఉండొచ్చు ట్రూ అయి ఉండొచ్చు మేబీ అంటే ఫాల్సే కదా ఏదో ఒక క్లబ్లో పర్సనల్గా మాట్లాడుతున్నది తీసుకొచ్చి ఎడిట్ చేసి ఇదే చెప్పాడు ఎందుకంటారు ఒక మంత్రం జరుగుతుంటే అంటే ఆడు విశ్లేషిస్తున్నాడు అటు బీజేపీ పరంగా మాట్లాడలేదు కదా ఇల్లు టవల్ వేసుకొని ఎదురుతున్నారు దానికి దట్ ఈస్ నాన్ సెన్స్ అంటే అంత డెస్పరేట్గా ఉన్నారనమాట ఆయన మాట్లాడుతున్న రెండు సెంటెన్స్ తీసుకుని బీజేపీ వచ్చేస్తుందంటే అదే ఓటు అయితే తీసుకోండి అది కాదు కదా ఓటు జనాలు చెప్పాలి కదా మీ అనాలిసిస్ అండ్ సౌత్ లో నార్త్ లో అంత హిట్ కొట్టినప్పుడు బీజేపీ సౌత్ లో ఎందుకు చూస్తారు సీ సీ రైట్ అక్రాస్ వరల్డ్ వేర్ యూ సీ ఇన్ ద ముస్లిం కంట్రీస్ వేర్ మా రిలీజియన్ ప్లేస్ దిస్ థింగ్ సో రైట్ వింగ్ పాలిటిక్స్ అనేది ఇలాంటి మతీయ పాలిటిక్స్ అనేది ప్రతి చోటు వచ్చు వెళ్తూనే ఉంటుంది లైక్ డిక్టేటర్స్ కమ్ అండ్ గో అది మనిషిలో ఉన్న సమస్య అది అది భారతదేశంలోనో సౌత్ ఇండియాలోనో నార్త్ ఇండియా అని కాదు నువ్వు విశ్వమానవుడు అవ్వాలి యాజ్ హ్యూమన్ ట్రేట్గా చూడాలి దే ప్రపంచంలో జరుగుతున్న పాలిటిక్స్ని దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కదా అది మనది మాత్రం తీసుకొని మిగతా సైట్ అన్నీ కరెక్ట్గా ఉంది అన్ని చోట్ల ఉన్న చోటు సడన్గా ఒకరు వస్తుంటారు వెళ్తుంటారు దర్ ప్రోగ్రెసివ్ థాట్స్ వస్తాయి మళ్ళీ రిగ్రెసివ్ థాట్స్ వాళ్ళు ఇంకేదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వెళ్తారు ఎనీబడీ హూ యూజ్ అస్ ఎనీబడీ హూ యూజెస్ పీపుల్ సెంటిమెంట్ ఈజ్ రాంగ్ పాలిటిక్స్ అది ప్రపంచంలో అన్ని చోట్ల చర్చిని పెట్టుకుని చేసే పాలిటిక్స్ ఉంది ఇవాళ దానికన్నా పెద్ద మాఫియా పాలిటిక్స్ ఇంకొకటి లేదు ఒక ముస్లిం ధర్మాన్ని పెట్టుకుని పాలిటిక్స్ చేసే కంట్రీస్లో ఉన్నాయి అలాగే కదా మనము కూడా చేస్తున్నాం సో దట్ ఈస్ వీ షుడ్ బి యాజ్ అూమన్ బీయింగ్ ఒకే సూర్యుడు తిరుగుతున్న భూమి వికసించడం గురించి ఆలోచించాలి మనం ట్వెల్త్ సెంచురీ ఫిఫ్టీన్త్ సెంచురీ నుంచి వివేకానందం నుంచి బసవణ నుంచి ఆ ఫిలాసఫీ నుంచి మనం ఎక్కడ ఉండాలి ఎక్కడ దిగజార వచ్చాం ఎప్పుడు ఈ ఫిలాసఫీలు పురాణాలు కూడా అన్ని చదువుకుని వదిలేస్తారు దాన్ని జీర్ణించుకుని మాట్లాడేవాళ్ళం మన హిస్టరీనే మనకు తెలీదే చూడండి హిస్టరీ తెలియని వాడు ప్రజెంట్ గురించి అర్థం కాదు ఆడికి ప్రజెంట్ అర్థం కాని వాడు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తాడు సో యూ హ్యావ్ టు గో బ్యాక్ టు అండ్ ఎవడు కాబట్టి హైజాక్ చేసేసుకుంటున్నాడు సో వీ ద పీపుల్ షుడ్ బీ కేర్ఫుల్ వీ ద పీపుల్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వదరు మనం ఆలోచించాలి రెగ్యులర్గా యూ షుడ్ బి అవేక్ ఇన్ లైఫ్ అండ్ ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే బీజేపీ వాళ్ళే మళ్ళీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అభ్యర్థి అని చెప్పి తిరుపతి ఎలక్షన్స్కి పెడుతున్నారు మీరు ఎవరు ఏమైనా చెప్పనండి ఫైనలీ పవన్ కళ్యాణ్ ఈజ్ అ పవర్ బై హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ టాక్ టు పీపుల్ అబౌట్ హిజ్ ఐడియాలజీ అండ్ ఇఫ్ పీపుల్ అక్సెప్ట్ హీ హెల్ బికమ్ ఎవడు ఎవడిని సీఎం చేయడం ఇది ఏంటి ఇది సిట్ సంబడితం పోస్టులు ఇచ్చుకోవడం కాదు వాళ్ళు చెప్తారు దాన్ని సీరియస్గా తీసుకోకండి అంటే పార్టీలో ఒక అభ్యర్థిని పెట్టిన సీఎం అభ్యర్థి అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఓకే రిటెడ్ రిటెడ్ మనకి ఇండియన్ పాలిటిక్స్ ఎవరికి అర్థం కాలేదు ప్రైమ్ మినిస్టర్కి ఎవరు ఓట్ చేయడం అండి చేయకూడదు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇంకోటి ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్లస్ ఎంపీలు ఉంటారు నువ్వు నీ నియోజకవర్గంలో నీ సమస్యలని పరిష్కరించేవాడు నువ్వు నమ్మేవాడిని ఎన్నుకోవాలి దే దే విల్ విల్ డిసైడ్ డిసైడ్ ద హూ ఆర్ యూ డిసైడ్ ఇది మళ్ళీ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ లా అయిపోయిందే అలా వెళ్ళినప్పుడు ఆయన పేరు మీద అనర్హులు చేస్తున్నారు కదా ఆయన పని చేయాలి ఆయన చూపించి ఇక్కడ పడుతుంది బట్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఈడు పని చేయట్లేదని ఆయన రాడు ఆయన చేయలేడు సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ ఈస్ వాట్ కేజీఆర్ హెస్ బీన్ టెలింగ్ దట్ ఈస్ వాట్ మమతా బెనర్జీ దట్ ఆఫ్ వీ నీడ్ అ ఫెడరల్ సిస్టమ్ మొత్తం దేశానికి ఒక ఫార్ములా తెస్తున్నారు ఎలా ఫార్ములా ఆంధ్రాలో పంట వేరు ఇక్కడ తెలంగాణలో పంట వేరు ఇక్కడున్న వర్షాలు వేరు అస్సాంలో వేరు సో ఇట్ హ్యాస్ టు బి అ స్టేట్ సబ్జెక్ట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మనం ఎడ్యుకేషన్ షుడ్ బి అ స్టేట్ సబ్జెక్ట్ హెల్త్ షుడ్ బి అ స్టేట్ సబ్జెక్ట్ యూ షుడ్ హ్యావ్ అటానమీ యూ షుడ్ హ్యావ్ అ ఫెడరల్ సిస్టమ్ ఎవ్రీ స్టేట్ ఎవ్రీ భాష ఎవ్రీ కల్చర్ ఇస్ సో డిఫరెంట్ మన వైవర్ టాకింగ్ అబౌట్ నేషనల్ పార్టీస్ వన్ ఐడియాలజీ నీ తెలంగాణకో నీ ఆంధ్రప్రదేశ్కో ఎవడు అగ్రికల్చర్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలని ఎక్కడో నార్త్ ఇండియాలో కూర్చుని వాడు చెప్తాడా నా పార్టీకి పని చేసిన వాళ్ళని ఇచ్చేసా అది కాదు ఎలా అది సో వీ హ్యావ్ టు థింగ్ ఎప్పుడు దాకా మనం ఆలోచించవు ఇది మన దేశం మన రాష్ట్రం మన డబ్బు మన ప్రభుత్వం మన మంచి కోసం మన వెల్ఫేర్ కోసం మనం ఆలోచించాం అప్పుడు దాకా వాళ్ళు ఇలాగే ప్రైవేటీకరణకు సంబంధించి సర్వత్రా అంటే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఒక వర్గం ఏమో లేదు దీనివల్ల మంచి జరుగుతుంది అనేది ఒకటి స్టీల్ ప్లాంట్ డబ్బులు వస్తాయి తర్వాత అమ్ముకుంటున్నారు అంతే గవర్నమెంట్ ఈస్ నాట్ ఇయర్ ఫర్ బిజినెస్ ఒక బస్సు ఉంది ట్రాన్స్పోర్ట్ ఉంది టికెట్ ఎందుకు పెంచుతున్నారు పెట్టుబడి నాది యాజ్ అ కామన్ మ్యాన్ నేను డబ్బిచ్చా అది నాది ఆ డ్రైవర్ జీతం నాది డీజల్ నాది నా ఓనర్కే పెంచుతారా ఇట్స్ అ సర్వీస్ సెక్టర్ నువ్వు దాని బిజినెస్ ఎందుకు చూసాను ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు డూ బిజినెస్ ప్రైవేటైజేషన్ ఎన్ని జాబ్లు పోతాయి స్థలియులకు ఎంత ప్రాబ్లం అవుద్ది అదొక ఇది కదా నష్టాలు వస్తే మీకు ఏంటండి ప్రాబ్లమ్ నా డబ్బు కదా ఇట్ ఇస్ సెక్టర్ ఇట్ క్రియేటింగ్ జాబ్స్ ఫర్ పీపుల్ ఇట్ మందు మీద ఏంటి టాక్స్ సిగరెట్ మీద వేయండి టాక్స్ రెండో కార్ తీసుకున్నాడు ట్యాక్స్ మేనేజ్ ఎట్ బ్యాలెన్స్ ఎయిట్ యు ఆర్ నాట్ ఎ బిజినెస్ మెన్ హియర్ ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మనుషులు ముఖ్యం వాళ్ళ జీవితాలు ముఖ్యం వాళ్ళ నమ్మకాలు ముఖ్యం వాళ్ళకొక జాబ్ సెక్యూరిటీ ముఖ్యం మనం అది చూడాలి సో ఫైనల్గా మా అసోసియేషన్కి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు ఏంటి మీ ఎజెండా ఏంటి ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు పోటీ కాదు అది ఎలక్షన్స్ వస్తున్నాయి మనం కలుస్తున్నాం ఇంకో బాడీ ఉంటే మనం చేయాలనుకుంటున్నాం యాజ్ సింపుల్ యాజ్ దాట్ అండ్ దాని గురించి డీప్గా నేను మొత్తం ఇప్పుడు ఇంట్లో చెప్పిన ఐ డోంట్ వాంట్ టు టాక్ అవుట్ సైడ్ బికాస్ ఇట్ ఇస్ అ వెరీ పర్సనల్ థింగ్ స్మాల్ అసోసియేషన్ బ్యూటిఫుల్ అసోసియేషన్ ఇది మనకి టీఆర్పీకో అవతల వాళ్ళకి తెలియదు వాళ్ళతో అర్థం కాదు నా మెంబర్స్ ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు మనలో మనం కావచ్చు వాళ్ళ కోసం వాళ్ళతో మాట్లాడదాం కదా మొత్తం ఏడు కోట్ల ఆంధ్రతో మాట్లాడమంటే ఎలా కాదు కదా మనం మాట్లాడుకుంటాం లేండి రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని మీ నుంచి రావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్